ఇదిగోండి ఇది కోసేస్తే బాగా పండిపోయింది చెట్టుకి అంజూరండి చక్కగా వచ్చింది ఇంకా హార్వెస్ట్ అయితే చేశాను పిందులు ఇంకా ఉన్నాయి ఇదిగోండి కాయ అయితే అయిపోయింది ఇది మనకి బాగా అయిపోయిందని చెప్తే అంటే తెలియడానికి దీని పైన ఉన్న ఒక పప్పర్లాగా లేసిపోతదన్నమాట పొట్టు లేసిపోయినట్టు అంటే ముదిరిపోయినట్టుమాట కాయ మనం ముగ్గ పెట్టుకుంటే సరిపోతుంది టమాటాలు అయితే స్టార్ట్ అయినాయండి ఇవి చెర్రీ టమాటా అయితే కాదనుకుంటున్నాను నాన్న కానీ మరి ఏమరి విత్తనాలు పడి వచ్చినాయో మరి మొక్కలో ఎంత బాగున్నాయంటే ఆ కలర్కే టెంప్ట్ అయిపోతామన్నమాట ఎప్పుడు చూసేవే కానీ కరెక్ట్గా ఈ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి చెట్టుని కాసే టమాటాలు ఆ వర్షం నీళ్ళలో తడిసి ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఇలారమ్మ చూపించు చింత చెట్టు మీదకి పాకేసిన ఈ కాకరపాదు కాయలు చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇది ఒకటి దీని లోపల కూడా ఉంది అదేం పెద్ద పెరగదు ఇంకా ఇంకంతే పెరగదు ఇంకా ఇదిగోండి ఇంకా మళ్ళీ మనకి ఈ బుట్ట నిండా డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ అంటే బుట్ట నిండా రావు కానీ ఈసారి వచ్చినాయి మాట అండి లాస్ట్ క్రాప్ అనుకున్నాను నేనైతే మరి ఇంకా ఈ కోసేసిన తర్వాత ఏమైనా మొగ్గు వస్తే సరే సరే ఇంకా లేకపోతే ఇది లాస్ట్ క్రాప్ అనుకుంటా లాస్ట్ క్రాప్ కాదండి ఇదిగో నాన్న మొగ్గలు వచ్చి మళ్ళీ కాసినాయి పువ్వులు పూసేసినాయి మళ్ళీ పువ్వులు పూసేసినాయి అండి ఇదిగోండి ఫ్లవర్స్ హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాక్ ఈరోజు వీడియో అయితే మటుకి మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ అండి చాలా బాగా వచ్చేస్తున్నాయి అయితే ఇప్పుడు మల్లె పూలు ఇడుస్తున్నాయి ఏంటంటే మేము ఎలా అనిపించింది నాకు మొగ్గలు రావడం అదిని బలంగా ఉంటే మొక్క ఎప్పుడైనా అలాగే పోస్తాయేమో వాటికి ఇంకా ఎక్కువగా అసలు వేసవిలో పోస్తాయి కెమెరాలో చూపిద్దాం ఇదిగోండి కోసేసే కదా మొగ్గలు చూసారండి ఎంత బాగా వచ్చేసినాయో ఇప్పుడు పూయడం ఏంటో అర్థం కావట్లేదు మల్లె మొగ్గలు అయితేని ఈ మొగ్గ అండి ముద్దమాట బాగా ఎక్కువ పోస్తాయన్నమాట అంటే ఎక్కువ రేకలు ఉంటాయి బాగా ఎక్కువ పెటల్స్ ఉంటాయన్నమాట ఇవి అయితే మనం ఇప్పుడు హార్వెస్ట్ అయితే వెళ్ళిపోదాము ఇవి తల్ల పెట్టేసుకుంటాను నేను ఈ మల్లె చెట్టు కూడా మొగ్గు తొడిగిందండి ఇప్పుడు సీజన్ కాదు మరి మర్చిపోయింది దండలు కనబడుతున్నాయండి మార్కెట్లో కూడా వస్తున్నాయి ఒక్కోసారి పోస్తాయేమో మల్లెపూలు అసలు కనబడుతున్నాను మీకు గార్డెన్ అంతా పచ్చిగా గ్రీనరీగా నిండిపోయి ఉంది ప్రూనింగ్ చేయడం ఇష్టం ఉండదండి నాకు ఇలాగే ఇష్టం నాకు మొక్కలు పెంచడం అంటే కానీ ఎండ తగిలిపోతే కొన్ని మొక్కలు తేడా వస్తాయి చేసుకోవాలి అక్కడ చూసారా డ్రాగన్ ఫ్రూట్ చాలా పెద్దది వచ్చింది ఇంచుమించుగా ఇది ఒక్కటే 300 గ్రాములు ఉంటుందేమో అనిపిస్తుంది ఒక పావు కేజీ ఇదే ఉంటుంది కదా సాయి ఇదిగోండి చాలా బాగా పెరిగింది ఎక్కువ కాసేటప్పుడు చిన్న చిన్నగా వస్తాయి 1-2 కాసేటప్పుడు మటుకు మనకు పెద్దగా వస్తాయండి ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ ఫ్రూట్ అయితే ఇంకా కోసేస్తున్నాను ఇలా రానా ఒకసారి ఇదిగోండి ఇది కోసేస్తే బాగా పండిపోయింది చెట్టుకి వర్షాలు పడడం వల్ల ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఈసారి మళ్ళీ వచ్చినాయి అదిగో మళ్ళీ పువ్వులు పూసినాయి కదా అక్కడ ఉన్నాయి కదా చూసావా ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది మీకు తెలుసు కదండి దీన్ని ఏంటంటాం జిల్లేడి పువ్వులు తెల్ల జిల్లేడి పువ్వులు ఇదిగోండి ఇక్కడ ఉందండి ఎంత బాగా మంచి పండు రంగు వచ్చున్నాయో అంజూరండి చక్కగా వచ్చింది ఇంకా హార్వెస్ట్ అయితే చేశాను పిందులు ఇంకా ఉన్నాయి ఇవన్నీ మంచిగా రావాలి అంటే మనం ఏ ఒకటి పోషకాలు ఇస్తూనే ఉండాలి ఈ వర్షాకాలం ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు మబ్బు మూసేస్తుందో అసలు తెలియట్లేదు అక్కడ ఇంకోటి చూసారు కదా మీరు చిక్కిడిపాదు పాకేసిందండి సపోర్ట్ లేదు చిక్కిడిపాదుకి ఇంక ఉంచేసాను ఇదిగోండి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ పెడితేను ఇదిగోండి సపోటా పండు ఇంక ఇది అయిపోయింది ముగ్గు పెట్టేయడమే ముగ్గు పెట్టేద్దాం ఇదిగోండి కాయ అయితే అయిపోయింది ఇది మనకి బాగా అయిపోయిందని చెప్తే అంటే తెలియడానికి దీని పైన ఉన్న ఒక పప్పర్లాగా లేసిపోతుందన్నమాట పొట్టు లేసిపోయినట్టు అంటే ముదిరిపోయినట్టుమాట కాయ మనం ముగ్గ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఫ్రూట్స్ అయితే 3 రకాలు వచ్చినాయి కదా చిక్కుడు పువ్వులు చూసారా చిక్కుడుకాయలు కాస్తున్నాయి ఇదిగోండి కనకంబరాలు అమ్మవారికి తెగ కోసి పూజ చేశానండి చక్కగా మాల అయ్యేంత పూలు వచ్చినాయి మాట టమాటాలు అయితే స్టార్ట్ అయినాయండి ఇవి చెర్రీ టమాటా అయితే కాదనుకుంటున్నాను నాన్న కానీ మరి ఏమరి విత్తనాలు పడి వచ్చినాయో మరి మొక్కలు వైన్ వెరైటీ అయితే ఇంకంతే వచ్చేస్తున్నాయి ఇది వైన్ వెరైటీనండి చెర్రీయే స్మాల్ సైజ్ మాట ఇప్పుడు ఈ టమాటా ఏం చేస్తానంటే నేను కుండీలోనే వేసేస్తాను మనకప్పుడే విత్తనాలు చక్కగా వచ్చేసి ఇంకా మొక్కలు అనేవి స్టార్ట్ అవుతాయి
మా గార్డెన్ చూసారు కదా ఎంత ఇరుకలు ఉన్నాయా ఉందా ఆ ఈ సాంబార్ లోకి వస్తాయి మామ కట్టి రోడ్ ముగ్గుపోయింది బీరకాయ కూడా కనిపిస్తుంది నాకు నీకు కనిపిస్తుంది అమ్మా ఆ ఉంది కదా అవతల పక్కన కోసుకుందాం ఇది ప్రూనింగ్ చేసేమందాం అనుకున్నాను నాన్నగారిని ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఉంది కనబడుతుందా నాన్న కోసేస్తున్నాను ఒక బీరకాయ వచ్చింది ఒకటి కాదండి చాలా ఉన్నాయి హార్వెస్ట్ అయితే ఇక్కడ చూపిస్తాను ఇలా రండి ఎంత బాగున్నాయంటే ఆ కలర్కే టెంప్ట్ అయిపోతామన్నమాట ఎప్పుడు చూసేవే కానీ కరెక్ట్గా ఈ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి చెట్టుని కాసే టమాటాలు ఆ వర్షం నీళ్ళలో తడిసి ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఇలారమ్మా చూపించు ఇదిగోండి టమాటా పళ్ళు అయితే మామూలుగా రాలేదు ఇవి స్పూన్ టమాటా అంటాం కదా అవి మాట ఇవి పడిపోల్చిన విత్తనమేనండి నేను ఇంకా పనుకొట్టుకుని అయితే ఈ విత్తనాలు అయితే వేయట్లేదు ఒక్కసారి మన గార్డెన్లో ఈ విత్తనాలు నాట్ వెరైటీ అన్నమాట అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నిసార్లు కోసిన కొన్ని కొన్ని పడి మొలిచిపోయి అంటే కాస్తూ ఉంటాయి అయితే మామూలుగా మనం హైబ్రిడ్ పెంచుతాం కదండి అవి అంత బాగా రావు కొన్ని చెర్రీ టమాటాల రకాల్లోనే కొంచెం బాగా వస్తాయి పప్పుచారులో సరిపడి వస్తున్నాయండి ఒక మొక్క అయితే స్టార్ట్ అయింది ఇవైతే కోసేస్తున్నాను ఇదిగోండి ఇది వైన్ వెరైటీనండి మొక్క పొడుగ్గా పెరుగుతుంది సపోర్ట్ ఉండాలి ఈ టమాటాలు సరిపోతాయి ఇలా టమాటాల సాంబార్లో వేసేస్తూ ఉంటాను నేను ఇదిగోండి ఇలాగే మిస్ చేసేస్తూ ఉంటాను నేను మొన్న కోయలేదు అనుకుంటాను ముగ్గుపోయినాయి ఇదిగో ఇక్కడ చూపించు కాయలు ఉన్నాయి చిక్కుడు కాయలు కోసేసుకుందాం ఇప్పుడు హార్వెస్ట్ స్టార్ట్ అయిపోతే ఫుల్గా కానీ వర్షాలకి విత్తనాలు పెట్టినవే జర్మినేషన్ అవ్వట్లేదు కుళ్ళిపోతున్నట్టు అయిపోతున్నాయి ఇంకా చాలా రేర్ రకాలు అయితే తెచ్చానండి అయినా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయకుండా అయితే ఉండను ఇదిగోండి చిక్కడికాయలు కూడా కోసేసాను ఇంకా ఉన్నాయి నడిసేని వెళ్ళిపోదాం ఇదిగోండి అంజూరు అయితే అయిపోయింది ఇంకా రంగు కూడా వస్తుంది కానీ ఇలా ఉన్నా కూడా ఈ లైట్ ఎల్లో వచ్చినాయి కూడా చక్కగా మనకి పండిపోతుంది అన్నమాట బాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇదిగోండి శంఖంపూలు డైలీ గోరచ్చని నీళ్ళల్లో తాగితేనంటే అండి చెడు కొలెస్ట్రాల్ని అస్సలు ఉంచదంట అందుకని ఈ మొక్క తెచ్చుకొని వేసుకోండి మీకు గోరచ్చని నీళ్ళల్లో తాగిన టేస్ట్ కూడా మనకి ఏమీ తేడా అనిపించదు ఇప్పుడు అంజూరు కూడా కోసేసుకున్నాం కదా ఇంకా చాలా ఉన్నాయి నడిసేయండి వెళ్ళిపోతాం ఇదిగోండి ఇక్కడ బీరకాయలు అయితే బెలె వచ్చినాయి మాట నేను ఎన్నిసార్లు హార్వెస్ట్ చేస్తున్నానో ఇవి అయితేని ఇది చిట్టి బీరకాయలా వచ్చింది ఇలా ఉంటాయని పెట్టాను విత్తనం మనం ఇచ్చే పోషకాలకి ఇంత హైట్ అవుతున్నాయన్నమాట అంటే ఇంత బాగా పెరుగుతున్నాయి పెద్దగా వస్తున్నాయి బీరకాయలు అయితే ఇంకా చిక్కుడు పొదలు అయ్యి చిక్కుడు పోతుంది వస్తుంది ఇదిగోండి ఒక వంకాయ ఉంది కోసేస్తున్నాను సాంబార్లోకి వేసేస్తాను ఇది కూడా కోసేస్తున్నాను ఇవి చిట్టిగానే ఉంటాయండి త్వరగా అయిపోతాయన్నమాట బెండకాయలు చూసారా ఇదిగోండి ఇవన్నీ బెండకాయలే ఇదిగోండి ఇక్కడ చూడండి బాగా వచ్చినాయి ఇదిగోండి బెండకాయలు కోసేస్తున్నాను బెండకాయలు ఇట్టే ముదురుతాయి వర్షాలు పడినప్పుడు కొంచెం బలంగా పోషకాలు ఇచ్చినప్పుడు కొంచెం పెద్ద అవుతాయన్నమాట అప్పుడు ముదరవలేండి అంత బలం సరిపోలేనప్పుడు కొంచెం త్వరగా కూడా అయిపోతూ ఉంటాయి ఇంకా ఇక్కడ ఎక్కడో కానీ చూసాను నాన్న బెండకాయలు ఇదిగోండి కనబడుతుందా ఇదిగోండి బెండకాయలు ఇది కూడా పెరుగుతుంది కానీ కోసేస్తాండే ఇదిగోండి ఇక్కడ కూడా ఈసారి బెండకాయలు ఎక్కువ వచ్చినాయి ఇక్కడే ఎక్కడో చూసాను నాన్న ఇదిగోండి ఇక్కడో చిట్టి వంకాయ ఈ చిన్నగానే వస్తాయండి వంకాయలు ఇక్కడెక్కడో ఉన్నాయి కొన్ని ఇది ముదిరిపోయింది బెండకాయ మనకి గాల్లో పెరిగే ఇదే ముదిరిపోయింది వద్దులే ఇంకా గాల్లో పెరిగే పొటాటో అండి కొందరు ఏం పెట్టారమ్మా కామెంట్లో సిలగ ఏంటది శనగదుంప ఏదో కానీ పెట్టారు ఏం పెట్టారు శనగదుంప ఏదో కానీ పెట్టారు కదా నాన్న షార్ట్లో పెట్టారు మీకేమైనా తెలిస్తే దీని పేర్లు చెప్పండి నాకైతే ఫస్ట్ టైం కాబట్టి ఎయిర్ పొటాటో అని తెలుసు దీన్ని వండానండి నేను కదంబల్లో వేసుకున్నాను నేను ఆ బంగాళదుంపలాగే ఉంది కొంచెం ఇంచుమించుగా మరి ఈ వెరైటీ వేరేమో అనుకుంటున్నాను
మరి నేను కొంచెం లేతకున్నప్పుడు హార్వెస్ట్ చేశాను. మరి టేస్ట్ అయితే కొంచెం దగ్గరగా ఉంది, బంగాళదుంపకు దగ్గరగా ఉంది. ఇంకా పెండ్లు ఇంకే టేస్ట్ లేదు, అదొక డిఫరెంట్గా ఉంది, కానీ బాగుంది టేస్ట్ అయితే. చూసారండి ఎంత పైకి వచ్చేసరికి వాతావరణం ఇలా మారిపోతే మా ఆపోజిట్ ఇంటి ఎదురుగుండా అలా గ్రీనరీగా భలే ఉంటుంది. అక్కడ దొండ తీగలు దొండపాదు ఏదో పెట్టినట్టున్నారు. మాకు ఇక్కడ వ్యవసాయం బాగా చేస్తూ ఉంటారండి, వెజిటేబుల్స్ అవి బాగానే పండిస్తూ ఉంటారు. పర్వాలేదు, టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. కానీ మనం ఓన్గా పెంచుకునేవి, మన కష్టంతో పెంచుకునే రుచి ఇంకా వేరుగా ఉంటుంది. ఎందుకంటే మన కష్టం కూడా జాయిన్ అవుతుంది కాబట్టి అందులోకి. ఇదిగోండి చింత చెట్టు మీదకి పాకేసిన ఈ కాకరపాదు కాయలు చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇదొకటి, దీని లోపల కూడా ఉంది. అదేం పెద్ద పెరగదు, ఇంకా ఇంకంతే పెరగదు, ఇంకా చిన్నగా వచ్చింది. ఇదిగోండి వేసేద్దాం, బుట్టలో వేసేసాను. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాము. ఇదిగోండి ఇంకా మళ్ళీ మనకి ఈ బుట్ట నిండా డ్రాగన్ ఫ్రూట్స్. మళ్ళీ అంటే బుట్ట నిండా రావు కానీ ఈసారి వచ్చినాయి మాట అండి. లాస్ట్ క్రాప్ అనుకున్నాను నేనైతే. మరి ఇంకా ఈ కోసేసిన తర్వాత ఏమైనా మొగ్గు వస్తే సరే సరే, ఇంకా లేకపోతే ఇది లాస్ట్ క్రాప్ అనుకుంటా. ముందు పట్టు కూడా అలాగే చెప్పాను కదా మీకు, లాస్ట్ క్రాప్ అని. అప్పుడు మీద మళ్ళీ ఇవి ఎదిగినాయి. ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా 4 కాయలు ఉన్నాయి, అటు పక్కన కూడా ఉన్నాయి నాన్న. ఇది ఇప్పుడు అందించుకోవడమే పెద్ద టాస్క్. కోసేద్దాం, మిగడ ముగ్గుపోయినాయి బాగానే. వర్షాలు పడడం వల్ల కోయడం కుదరలేదండి, హార్వెస్ట్కి రెడీ అయ్యేదని వర్షం పడిపోయేది. ఇక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఫస్ట్ క్రాప్ కాదండి, ఇదిగో నాన్న మొగ్గలు వచ్చి మళ్ళీ కాస్తున్నాయి, పువ్వులు పూసేసినాయి. మళ్ళీ పువ్వులు పూసేసినాయి అండి. ఇదిగోండి ఫ్లవర్స్ లేపుతాం. ఈ ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి, ఈ కాయ కూడా కోసేసి. ఎన్ని కాయలు కోసినట్టు ఇప్పుడు ఈ చెట్టుకి మన? ఇదిగోండి ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా రెండు ఉన్నాయి. అయితే వాటితో లాస్ట్ అవుతాయేమో మేబీ, ఆ రెండు కాయలతోటి ప్రస్తుతానికి. అక్కడ కూడా మళ్ళీ వచ్చినాయి కదా 5 కాయల కోసం, 6 మొత్తం అక్కడ కూడా ఉంది కదా. ఇవి కూడా బాగా పెరిగినాయండి. ఇదిగోండి కొండ మామిడి, ఇంకా పూత మీద ఉన్నాయి, కాయలు కూడా ఉన్నాయి, అవి ఇంకా పెరుగుతాయి. ఇది ఒక్కటే అయ్యింది, ఇది ఒక్కటే కోసేసాను. నెక్స్ట్ హార్వెస్ట్ చేద్దాం తర్వాత. ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ, అసలు ఎలా అయినాయి అంటే బలే అయినాయండి. కాయలైతే బలే వచ్చినాయి, మొత్తం బీరపాదికి దాని ఇష్టం వచ్చినట్టు పాకేసింది. చెట్లు కూడా కిందకి పడిపోయినాయండి. మా పెద్దోడు ఇంక ఇక్కడేమున్నాయని అంటున్నాడు. ఇదిగోండి పిందులు, అసలు కాయలు చూడండి ఇంకా ఉన్నాయేమో చూద్దాము. అటు పక్కన ఉన్నాయి నాన్న, ఇదిగో ఇవి అన్ని పిందులే. మళ్ళీ వచ్చేస్తాయి బీరపాదులు. ఒకసారి పెట్టుకుంటే మనం ఏదో ఒకటి బలానికి ఇస్తూ ఉంటే ఏదో ఒక కొమ్మ బతికి ఈ ఎండిపోయిందా వేరే కొమ్మ నుంచి కాయలు అందుకుంటాయన్నమాట. అలాగా ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను మీకు. కుదిరిపోయిందమ్మా, ఉంచేస్తాను విత్తనాలు. ఇదిగో పిందులు అయితే ఉన్నాయి, ఇంకా మనం పట్టుకుని వెళ్ళిపోతాం కిందకి. మళ్ళీ వాక్కలు వస్తున్నాయి, మరి అదేంటో నాకు తెలియదు నాన్న. మరి ఇప్పుడు సీజన్ కదా అయిపోయింది, అంటే వర్షాలు పడడం వల్లేమో. అవి వర్షాలు పడడం వల్లనే మళ్ళీ వస్తున్నాయి కొన్ని. ఇదండి హార్వెస్ట్ అయితే ఈరోజు అయితేనే డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి, అలాగే కొన్ని టమాటాలు, నిమ్మకాయలు, సపోటా, బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు కొద్దిగా వచ్చినాయి మాట. ఇంకా మనకి మంచిగా ఈళ్ళు అయితే వస్తాయండి, ఇంకా హార్వెస్ట్లు అయితే చేసుకుందాము. ఇప్పుడిప్పుడే పెట్టాను, అన్ని పూత దశల్లో అవి ఉన్నాయన్నమాట. మీకు నచ్చుతుంది అనుకున్నాను ఈ చిన్న హార్వెస్ట్. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.